నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. చెక్కపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు చరణ శాసనుడు చిత్రం ప్రదర్శించబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగానే హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారుడు మోదుకూరు వెంకయ్యని థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో నందివెలుగు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ సుభాని, పటాన్ కరీముల్లా, షేక్ అజిమితుల్లా, షేక్ షబీర్, షేక్ సుభాని, ఆలపాటి కరుణ, మోదుకూరు శారమ్మలు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతరాజు, డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, దేవరపల్లి భవాని, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, అజీజ్, షేక్ గౌస్, హేమంత్ కుమార్, నల్లూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సత్కారాన్ని అందుకుంటా నేను ఎంతో అదృష్టమైన ఉన్నాను. కానీ డెల్టా టైగర్ ఆలపాటి రాజా గారి సారథ్యంలో ఈ సత్కారాన్ని నేను అందుకోవడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. మా నట అయ్యగా బుర్రా సాయిమాధవ గారు, మరి అట్లాగే జాన్ భాషా గారు, ఈ కమిటీ వారు అందరితో నేను ఈ సత్కారాన్ని కొని ఎంతో సంతోషంగా ఉన్నాను. పలకలూరు గ్రామం తరఫున మా మోదుగురి దావిద్ గారికి ఈరోజు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉంది. పలకలూరు గ్రామం తరఫున మేము రావడం ఆయన మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మన పెనసాని థియేటర్లో ప్రతిరోజు సన్మానం కార్యక్రమం చేయడం ఎంతో శుభ సూచికం. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిటీ వారికి ధన్యవాదాలు, అందరికీ కృతజ్ఞతలు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంతో రుణపడి కొలకూరు గ్రామం తరఫున ఉంటామని చెప్పి ఆశిస్తూ. ఫిబ్రవరి 11-12 తేదీలలో 80 సంవత్సరాల తరువాత తెనాలిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభ్యుదయ రచయితల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు జయప్రదంగా నిర్వహించేందుకు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి 2 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని తన స్వగృహంలో మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో అర్సం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారాలకు 2 లక్షల రూపాయల చెక్ ను అందించారు. ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బాబు ఇచ్చిన ఆర్థిక చేయూతతో తమలో నూతన ఉత్సాహాన్ని నింపారన్నారు. ఈ మహాసభల్లో అర్సం జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని తెలుగు సాహిత్యం దశ దిశ, తెలుగు భాష గమనం గమ్యం, ప్రగతిశీల సాహిత్య సాంస్కృతిక శక్తులపై దాడులు కర్తవ్యాలు ఇత్యాది అనేక అంశాలపై ప్రసంగిస్తారని పెనుగొండ తెలిపారు. వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 21-22 తేదీలలో తాలూకా జూనియర్ కళాశాలలో పాఠశాల కళాశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న కథ చెప్పండి, వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో బాలబాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, వివరాలకు 9177174389 లేదా 7729714711 నంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ తదితరులు పాల్గొన్నారు. 1943 ఫిబ్రవరి 13-14 తేదీలలో తెనాలిలో తాపి ధర్మారావు గారి అధ్యక్షతన ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభ జరిగింది. అదే తెనాలిలో 2023 ఫిబ్రవరి 11-12 తేదీల్లో 80వ వార్షికోత్సవాలు పురస్కరించుకొని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర 19వ మహాసభలను కూడా నిర్వహిస్తున్నాము. అరసం మహాసభలు విజయవంతం కావటానికి ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బాబు గారు హృదయపూర్వకంగా మాకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నారు. అందులో భాగంగా 2 లక్షల రూపాయల విరాళాన్ని ఈరోజు మీ అందరి ముందు మాకు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అరసం మహాసభలు తెనాల్లో జరగటం చాలా అభినందించవలసిన విషయం. నాకు చేతనైనంత సహాయం చేయడానికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. మీరందరూ ఈ సభలు జయప్రదంగా చేయాలని మనసారా 1943 ఇక్కడే పుట్టినటువంటి అరసానికి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా ఇక్కడ స్థానికమైనటువంటి సాహిత్యాభిమానులు, కళాకారులు అందరూ కూడా సహకారంతో సభలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. కళలకు పుట్టినలాగే సాహిత్యానికి కూడా ఎంతో సేవలు అందించినటువంటి గడ్డ తెనాలి ప్రాంతం. ఈ సందర్భంగా పిల్లలకు కూడా
భాష పట్ల సాహిత్యం పట్ల అవగాహన కలిగేలాగా పాఠశాల విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు పోటీలు కూడా మేము నిర్వహిస్తున్నాం బాబు వడ్లమూడి గారు డాక్టర్ ఇచ్చినటువంటి ఊతం చాలా గొప్పది వారికి మేము ఎంతో కృతజ్ఞత తెనాలి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు 19 20 21 తేదీలలో చెంచిపేటలోని విద్యుత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ సిపిడిసిఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాలు రిటైల్ ధరలపై విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా పేర్కొన్నారు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ టారిఫ్ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా దానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఈ కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు అది 19-20-21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఆర్సీ చైర్మన్ ఆగర్జన్ రెడ్డి గారు అక్కడి నుంచి కండక్ట్ చేస్తారు అన్ని డివిజన్ కార్యాలయాల్లోనూ సర్కిల్ కార్యాలయాల్లోనూ ఈ వీడియో కాన్ఫరెన్స్కి అందరూ అటెండ్ అవ్వచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మాట్లాడవలసిన వాళ్ళు అబ్జెక్టర్స్ వాళ్ళ పేర్లు ఇచ్చారు 19-20-21 తారీఖుల్లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు ఇంకా కొత్తగా ఎవరైనా కూడా మాట్లాడాలి పార్టిసిపేట్ చేయాలని అబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే గనక ఆ పేర్లు మాకు ఇస్తే మేము వాళ్ళకి పంపిస్తాము అందరూ ముందుగా అలర్ట్ చేసుకున్న వాళ్ళందరూ పూర్తయిన తర్వాత టైం ఉంటే గనక వీళ్ళకి కూడా అబ్జెక్టివ్స్కి మాట్లాడే అవకాశం ఇస్తాం బుధవారం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పట్టణ టీడీపీ నాయకులు తెలిపారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు రక్తదానం వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు తెనాలి నియోజకవర్గ జాకిన్ హుస్సేర్ నగర్ నుండి ర్యాలీగా ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటిస్తారని నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్ కేసిన కోటేశ్వరరావు ఇదర పూర్ణచంద్ డాక్టర్ వేమూరి శేషగిరిరావు వంగ సామిరెడ్డి జొన్నాదల మహేష్ కుదరవల్లి శ్రీనివాసరావు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేపు తెనాలి పట్టణం తెనాలి రూరల్ మండలం తెనాలి కొలిపర మండలం అన్ని నియోజకవర్గం మొత్తం కూడా ఎన్టి రామారావు గారి విగ్రహాలకి నివాళులు అర్పించే కార్యక్రమం ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేపట్టారు ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా రేపు కూడా అట్లాగే ఇక్కడ కూడా పార్టీ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ పెట్టుకోవటం మనకి ఆనవాయితీ ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అలాగే ఇక్కడ కూడా 9:30 మెడికల్ క్యాంప్ స్టార్ట్ అయిపోతుంది తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు రేపు 18 జనవరి 2023న ఒక మహనీయుడు తెలుగు జాతికి ఒక చక్కటి రూపం దాల్చిన ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసి సుదీర్ఘ కాలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం విజయవాడకు చెందిన న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం 9:30 రేపు ఉదయం తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మరి మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో రేపు మార్నింగ్ 8 గంటల నుంచి మరి తెనాలి రూరల్ మండలంతో జాకిర్ హుస్సేన్ నగర్తో మొదలైన ఈ యొక్క ప్రదర్శన మరి విగ్రహాలకి నందమూరి తారక రామారావు విగ్రహాలకి నివాళులు అర్పించుకుంటూ ముందు రూరల్ మండలం తర్వాత తెనాలి టౌను తెనాలి టౌన్లో మరి ముఖ్యంగా రక్తదాన శిబిరం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి రక్తదాన శిబిరం మరి ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఈ రక్తదాన శిబిరంతో పాటు తర్వాత నందివెలుగు నుంచి
కొల్లపర మండలం లో కార్యక్రమం జరుగుతుంది. కొల్లపర మండలం లో మరి అక్కడ కూడా కొల్లపర లో పేదలకు మరి బట్టలు పంపిణీ కార్యక్రమం కూడా పార్టీ చేపడతం జరిగింది. పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. తృప్తిగా భోంచేస్తున్నాం, ప్రతిరోజు పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా ఉంది, డైలీ చేస్తున్నారు, భోంచేస్తున్నాం. ఇవాళ అన్నం తిన్నానికి కూడా మా పట్టుకోట కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ మాకు పట్టుకోట కోసం అన్నం పెట్టారు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళా రావాలి, లోకేష్ ప్రభుత్వం మళ్ళా రావాలి, జగన్ ప్రభుత్వం కూలిపోవాలి సార్. అది సార్ మన ప్రభుత్వం అంటే ఏంటో తెలియాలి సార్. అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి మాధవీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ అన్నా క్యాంటీన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాధవి గారు అన్నదాన కార్యక్రమాన్ని దాతలుగా ఉన్నారు. ఈ కార్యక్రమం 142 రోజులు జరుగుతున్న కారణంగా, అలాగే రేపు రామారావు గారి వర్ధన సందర్భంగా ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. దానికి మరి దాతలు కూడా సహకరిస్తున్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అలాగే రేపు ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జొన్న, మొక్కజొన్న రైతులు ఎరువుల గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. తెనాలి మండల పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల కొరత ఎక్కడా లేదని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. అదేవిధంగా రైతులు కూడా మోతాదుకు మించి ఎరువులను వినియోగించరాదని ఆయన సూచించారు. ఎరువుల కొరత ఎట్టి పరిస్థితుల్లో లేదని నిన్న డిఓ సారు 3 ఆర్బీకేలు సందర్శించాడు. కంచర్లపాలెం, తెనాలి అర్బన్ ప్లస్ తెలప్రోలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించినారు. అక్కడ రైతులతో కూడా మాట్లాడినారు. మనం స్పష్టమైన వివరణ ఇచ్చున్నారు డిఓ గారు. ఎరువుల కొరత ఈ సంవత్సరం ఉండదని చెప్పున్నారు. ఆ విధంగానే మేము గట్టిగా ప్రయత్నించి ప్రతి రైతు భరోసా కేంద్రానికి లోడు అయిపోయిన వెంటనే మళ్ళా లోడు తెప్పించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాము. రైతులు ఈ సంవత్సరం ఎరువుల గురించి ఆందోళన చెందకుండా రైతు భరోసా కేంద్రంలో వచ్చిన ఎరువును వెంటనే లిక్విడేట్ అంటే వెంటనే కొనుక్కుంటే ఆ లోడ్ అయిపోతే మళ్ళీ వెంటనే లోడ్ వస్తుంది. అక్కడ లోడ్ పెట్టుకొని మళ్ళీ లోడ్ కావాలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి రైతులు గమనించి రైతు భరోసా కేంద్రంలో వచ్చిన ఎరువును, యూరియా కానీ డిఏపీ కానీ వచ్చిన లోడ్ వచ్చిన వెంటనే మీరు తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఎరువులు కూడా విరివిగా వాడకూడదని మేము చెప్తూనే ఉన్నాం, కానీ కొద్దిపాటుగా ఎక్కువ వేస్తూనే ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.